తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా కోర్టులో వాదోపవాదనలో కీలక విషయాలను తాజాగా ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు గారు మరో సంచలన ఆధారాలను బయట వెలుగులోకి పెట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ ఆడిటర్నే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు కూడా అదే ఆడిటర్ను నియమించడం వెనుక ప్రజాధనం కొల్లగొట్టాలన్న ఎత్తుగడ్డ ఉందని న్యాయస్థానానికి సిఐడి తెలిపింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధుల అక్రమ మళ్లింపుల్లో దర్యాప్తు అధికారులు తాజాగా గుర్తించిన ఆధారాలపై ప్రశ్నించాల్సిన అవసరం ఉందని, అందువల్ల ఈ కేసుల్లో నిందితుడు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సిఐడి కస్టడీకి అనుమతించాలి అని సిఐడి తరఫున రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గారు పొన్నవోల సుధాకర్ గారు మరోసారి న్యాయస్థానం ముందు నివేదించారు. ఇలా వాస్తవానికి చంద్రబాబు గారికి రిమాండ్ 2 రోజులు విధించారు. ఈ 2 రోజుల్లో ఆయన ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా నాకు తెలియదు, మర్చిపోయా, గుర్తుకే లేదు, ఎప్పుడు జరిగింది అన్నట్టుగా మాట్లాడారు. తద్వారానే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆడిటర్నే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు కూడా సేమ్ ఆడిటర్ను నియమించడం వెనుక కుట్ర దాగి ఉందని, దీనిపై అనేక ప్రశ్నలు అడగాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మరోసారి కస్టడీకి విధించాలని కోరారు. స్కిల్ స్కామ్ కేసుల్లో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లను విజయవాడ ఏసీబీ న్యాయస్థానం వరుసగా 3వ రోజు శుక్రవారం విచారించింది. సిఐడి తరఫున పొన్నవోలు సుధాకర్ గారు వాదనలు వినిపిస్తూ నిధుల అక్రమ మళ్లింపులకే టీడీపీకి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు రెండింటికి వెంకటేశ్వరరావు అనే ఆడిటర్ ఒక్కడే ఉన్నాడు నియమించారు, గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం నడిపించారని కూడా ఇక్కడ తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా డిజైన్ టెక్ కంపెనీకి విడుదల చేసిన 371 కోట్లలో 27 కోట్లు తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి చేరినట్లుగా సిఐడి ఆధారాలు గుర్తించిందని కూడా ఈ సందర్భంగా సుధాకర్ గారు కోర్టులో న్యాయస్థానం ముందు వివరాలను పెట్టారు. దీనిపై ఈ నెల 10న విచారణకు రావాలని ఆడిటర్ వెంకటేశ్వరరావుకు సిఐడి నోటీసులు కూడా జారీ చేసిందన్నారు. తెలుగుదేశం పార్టీ ఖాతాలో చేరిన 27 కోట్లతో పాటు అక్రమంగా తరలించిన మిగిలిన నిధులపై రాబట్టే కీలక ఆధారాలపై కూడా చంద్రబాబును సిఐడి ప్రశ్నించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా పొన్నవోలు సుధాకర్ గారు న్యాయస్థానాన్ని కోరారు. టీడీపీ ఎన్నికల కమిషన్కు సమర్పించిన ఐటీ రిటర్న్స్ను మాత్రమే సిఐడి డౌన్లోడ్ చేసిందని, బ్యాంకుల నుంచి రికార్డులు తీసుకోలేదన్నారు. బ్యాంకర్ల నుంచి రికార్డులు తీసుకున్నారని చెబుతున్న చంద్రబాబు న్యాయవాదుల వాదనలో వాస్తవం లేదన్నారు. గతంలో 2 రోజుల కస్టడీలో చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేశారు, సహాయ నిరాకరణ చేసి విలువైన సమయాన్ని పూర్తిగా వృధా చేశారని ఇక్కడ కోర్టు ముందు న్యాయస్థానం ముందు చెప్పారు. కాబట్టి చంద్రబాబు గారిని కనీసం 3 రోజుల కస్టడీ కన్నా మరోసారి అనుమతించాలని కోరారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున చంద్రబాబు బెయిల్ పిటిషన్ను తిరస్కరించాలని న్యాయస్థానాన్ని ఏఏజీ పొన్నవోలు గారు కోరారు. ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ కుట్రపూరితంగా వ్యవహరించి షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని కొల్లగొట్టిన చంద్రబాబుకు సెక్షన్ 409 వర్తిస్తుంది అని కుండబద్దలు కొట్టారు. సిఐడి నోటీసులు జారీ చేసిన కీలక సాక్ష్యాలు చంద్రబాబుకు, చంద్రబాబు పిఎస్గా పనిచేసిన పెండియాల శ్రీనివాస్, అలాగే షాపూర్జీ పలోజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ పార్దసాని విదేశాలకు పరారైన విషయాన్ని ఆయన మరోసారి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ తరుణంలో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తే ఇతర కీలక సాక్ష్యాలను సైతం బెదిరించి కేసు దర్యాప్తును ప్రభావితం చేసే ప్రమాదం ఉందన్నారు. తద్వారానే బెయిల్ రద్దు చేయాలి అని కూడా కోరారు. చంద్రబాబు తరపున ఢిల్లీ నుంచి వచ్చిన సీనియర్ న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపిస్తూ ఆదాయ పన్ను శాఖ ఎన్నికల సంఘానికి టీడీపీ సమర్పించిన రిటర్న్లు, ఐటీ రిటర్న్లు రికార్డులను తప్పుగా అన్వయిస్తున్నారన్నారు. ఈ కేసుల్లో ఇప్పటికే 13 మంది నిందితులు బెయిల్పై బయట ఉన్నందున చంద్రబాబుకు కూడా బెయిల్ మంజూరు చేయాలన్నారు. వాదనల సందర్భంగా న్యాయస్థానంపై చంద్రబాబు తరపు న్యాయవాది దూబే చేసిన వ్యాఖ్యలను న్యాయమూర్తి తప్పుబట్టారు. టీడీ ఫైల్ లేకుండా విచారిస్తున్నారని దూబే వాదించారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ తన టేబుల్పై ఉన్న సీడీ ఫైల్ను చూపిస్తూ ఇదేమిటి అని ఆమె నేరుగా ప్రశ్నించారు. న్యాయస్థానంపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారామె. దాంతో కంగుతిన్న దూబే తన మాటలను వెనక్కు తీసుకున్నారు. చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేస్తూ కేసు సోమవారానికి వాయిదా వేసింది. సోమవారం చంద్రబాబు బెయిల్ రద్దయ్యే పరిస్థితి 90% కనబడుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో సోమవారం రాజున.